నువ్వు గొలిసేటి అలాయే కొండలు దిగిరారమ్మో, మీరు గజ్జలు ఎక్కేటి అలా ఎదురుగావు పిల్లలు, కోటొక్క భక్తుల పూజలందుకోరే. హాయ్ హలో గాయస్, నమస్తే. నేను మీ రంజిత్ వర్మ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు తమిళ విషయం అర్థమైంది కదా, మనం తెలంగాణలోని మహా పెద్ద జాతర అంటే తెలంగాణ కుంభమైనటువంటి మన శ్రీ మేడారం సమ్మక్క సారక్క జాతరకు వచ్చేసాం. సో ఈ వ్లాగ్ ఏంటంటే, దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మన సారలమ్మ గడ్డం వేసుకొచ్చే వీడియో ఉంటుంది. సో లైవ్లో అది చూస్తాం మాత్రం నాకు చాలానే చాలా మంచిగా అనిపించింది. సో అది తప్పకుండా వీడియో వచ్చే వరకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇంకెందుకు కానీ లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్ నమస్తే. చీకటి అవుతుంది కాబట్టి ఇక్కడ దిగినాం. చూడురే, టైం వచ్చి 6:30 అవుతుంది. ఫ్రెండ్స్, మేడానికి ఎగ్జాక్ట్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో మన ఆఫీస్, ఎందుకంటే ట్రాఫిక్ బాగుందని చెప్పేసి. సో ఇక్కడ చిన్న అయితే ఒక షెడ్ వేసుకొని స్టే అయితే చేస్తున్నాం. సో ఏమన్నా తెచ్చుకునే తినేసి దెన్ నెక్స్ట్ మేము దర్శనానికి స్టార్ట్ అవుతాం, ఎందుకంటే నైట్ టైం దర్శనం చేస్తే కొంచెం రద్దీ తక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో. ఫ్రెండ్స్, ఎందుకు ఇంతమంది వెయిట్ చేస్తా చెప్పేసి అనుకుంటారు కదా, ఎందుకనంటే సారాలమ్మ గద్దెల మీదకి వచ్చే దృశ్యం చూడడానికి ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను మాటలో చెప్పలేను కానీ సుమారు 1 లక్ష, ఎక్కువ పైన 1 లక్షల పైన ఉంటారు, 10 లక్షల మంది కావచ్చు దీనంగా వెయిట్ చేస్తారు. ఎందుకనంటే ఈ సారాలమ్మ వచ్చేటప్పుడు ఈ జంపన్న వాగు మధ్యలో నుంచి నడుచుకుంటూ తీసుకెళ్తారు. ఆ దృశ్యం చూడడానికి ఇక్కడ జనాలందరూ ఘోరం అంటే ఘోరం వెయిట్ చేస్తారు. వీళ్ళందరూ వెయిటింగ్ చేస్తారు అన్నమాట. సో ఫైనల్లీ మనం కూడా ఆ దృశ్యం చూసినాం. కానీ నిజంగా ఇటువంటి దృశ్యాన్ని లైవ్లో చూస్తే మాత్రం మీరు మీ లైఫ్లో మర్చిపోలేని ఒక హ్యాపీ ఒక సంఘటన మిగిలిపోద్ది అన్నమాట. ఫ్రెండ్స్, సారాలమ్మ గద్దెల మీదకి వచ్చేటప్పుడు జరిగే ఊరేగింపుని చూడడానికి అందరూ ఉన్నారు కదా. ఎప్పుడైతే ఊరేగింపు వస్తుందని తెలిసిందో కథం, జనాలు మాత్రం మామూలు కేరింతలు కాదు, వాళ్ళ భక్తి పరవశమైంది. ఇప్పుడు స్థూపం దగ్గర రచనలు చూపించారు, వెంటనే అందరూ అలర్ట్ అయ్యి దగ్గర జంపన దగ్గరికి వెళ్ళారు. కానీ నిజంగా ఆ వస్తువు ఉంటే ఎట్లుందో రియల్ ఎక్స్పీరియన్స్ సౌండ్తో వినండి, మీకు అదే అర్థమవుతుంది అన్నమాట. సో ఇంకా కలిసాం, లేట్స్ చూసాను. ఇంకా Thank you.
కంటెంట్ చూసిరు కదా, సారలమ్మ గద్దెలమే కట్టిన వీడియో నాకైతే మస్తు అనిపించింది. మా మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైఫ్లో ఫస్ట్ టైం ఇటువంటి ఒక అద్భుతమైన దృశ్యం చూడడం అన్నమాట. ఫ్రెండ్స్, జంబనవాగు దాటుతూ ఉంటే జనాలందరూ జంబనవాగులోకి వెళ్ళేసి అక్కడ వాటర్ని మీద చదువుకొని స్నానాలు చేస్తున్నారన్నమాట. ఇలా చేస్తే చాలా పుణ్యం అని చెప్పేసి సో నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ దర్శనానికి స్టార్ట్ అయినాం. దర్శనం మాత్రం చాలా ఫ్రీ అంటే ఫ్రీ జరిగింది, ఎందుకంటే నైట్ టైంలో కాబట్టి. ఫ్రెండ్స్, అమ్మవారు గద్దెల మీదకి వచ్చింది కదా, అందుకే పొద్దున్న దర్శనం చేసుకోవడానికి వెళ్తాను. దర్శనం కంప్లీట్ అయితే మొత్తం మనం వచ్చిన పని అయిపోయినట్టే. ఆ తర్వాత దేవునికి మొక్కి కొండి పోసుకోవడం. వెళ్ళే క్యూ తక్కువ ఉన్నది కాబట్టి, ఎర్లీ మార్నింగ్ 2 అవుతుంది కాబట్టి ఈజీగా ముందుకు పోతాను. గల్ల గురిగిలో నా దాసిన పైసలన్నీ ముడితే గట్టి పల్లె తల్లి బయలెల్లిందే శిలక పిల్ల జల్ల సల్లం ఉంటే మల్ల ఏడు మేడన ముస్తాని పోయినసారి మొక్కుకున్నది గనుక. గుడికొని ఏ జాతరకి వెళ్ళినా కూడా నైట్ టైంలో అంటే ఆఫ్టర్ 12 దర్శనం కష్టం మాత్రం, దర్శనం ఫ్రీ ఉంటుంది. ఫ్రెండ్స్, మొత్తానికి దర్శనం కంప్లీట్ చేసుకున్నాం చాలా అంటే చాలా మంచిగా. సో అమ్మవారిని మంచిగా మొక్కులు పెట్టుకొని
ఆ వస్తే ఆ కలిగే అనుభూతే వేరు. సో మీరు కూడా మేడానికి వచ్చిన మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇది నా వీడియో, ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.